ఇంకొక పక్కన ఏం మాట్లాడుతా ఉన్నావ్? నా గురించి వ్యక్తిగతంగా ఏంటి, నేను గతంలో వ్యాపారం చేస్తూ బ్యాంకులకి ఎగ్గొట్టానా? నీకు దమ్ముంటే, నీ దగ్గర ఒక్క కాగితం రుజువు అంటే నువ్వు బయటికి దీ. నీ పనికి మాలిన దొంగ మీడియా, బులుగు మీడియా, ఇవాళ స్టేక్సీగా మారిపోయినటువంటి నీ సాక్షి 3 సంవత్సరాల నుంచి ఏం గడ్డి పీకిందాయా? నా గురించి 3 లైన్లు రాయలేకపోయింది 3 సంవత్సరంలో. నువ్వు వచ్చి వాళ్ళు నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తావా? మచ్చలేనటువంటి నిజాయితీ గల నాయకుడిని కాబట్టే ఇవాళ నీ నాయకుడికి, నీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తా ఉన్నావు. ఇవాళ ఒక నిజాయితీ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక మచ్చలేనటువంటి నాయకుడిని కాబట్టే ఇవాళ బల్ల గుద్ది మాట్లాడుతూ ఉన్నా, మీ అవినీతినంతా కూడా బట్టబయలు చేస్తూ ఉన్నా. దట్ ఈజ్ మై క్యారెక్టర్. తీ ఏదో వాగ్యో కదా తీ. ఏ బ్యాంకుకి నేను ఏమి ఎగ్గొట్టానో తీ కాగితం ది. వెళ్ళి నా రికార్డు చూసుకోవయా. నీకు నాకు పోలికేంటి? నీ చరిత్ర ఏంటో చెప్పనా? నోరు జారితే, నా దగ్గర నోరు జారితే ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూపిస్తా. బ్యాంకులకు ఎగ్గొంటావా? నేను ఎగ్గొట్టానా? ఇదిగో ఇది నీ చరిత్ర. జనవరి 29, 2022 నీ దిక్కుమాలిన సాక్షి పేపర్లోనే అడ్వర్టైజ్మెంట్. ఈ తణుకు పందికొక్కకు చెప్తున్నా, జనవరి 29, 2022 నీ దిక్కుమాలిన సాక్షి పత్రికలో ఏం అడ్వర్టైజ్మెంట్ వచ్చింది? ఒక ఫుల్ పేజ్. ఎవరిచ్చారు? డెట్స్ రికవరీ ట్రిబ్యునల్. అంటే బ్యాంకులకి టోపీలు వేసినటువంటి జాబితా మహానుభావులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేయడానికి డెట్స్ రికవరీ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంది మన దేశంలో. వాళ్ళు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. ఎవరి గురించో తెలుసు కదా? నీ గురించేనయ్యా, నీ గురించే. చక్కగా తాటికేలంత అక్షరాలతో తమరి పేరు, దాదాపు 4 రకాలైనటువంటి రుణాలు, 4 అకౌంట్లు. ఒక అకౌంటు ఆర్పీ నంబర్ 479 of 2017, 1,35,39,734 రూపాయలు నువ్వు బ్యాంకులకు ఎగ్గొట్టినందుకు. ఇదిగో నీ ఆస్తుల్ని వేల వేసినటువంటి ప్రకటన. 1,05,39,734 రూపాయలు ఒక అకౌంటు. అదేవిధంగా ఆర్పీ నంబర్ 612 of 2017, 1,03,03,375 రూపాయలు ఇది ఇంకొక అకౌంటు. ఆర్పీ నంబర్ 642 of 2017, 1,07,82,636 రూపాయలు ఇది ఒక అకౌంటు. ఆర్పీ నంబర్ 671 of 2017, 1,02,02,570 రూపాయలు ఇవి 4 అకౌంట్లు. 1,05,00,07,00,03,00,02,00,00 మొత్తం కలిపితే సుమారుగా 4,20,00,000 రూపాయలు బ్యాంకుల దగ్గర నువ్వు రుణాలు తీసుకుని నువ్వు బ్యాంకులకి ఎగ్గొట్టినందుకు గాను డెట్స్ రికవరీ ట్రిబ్యునల్ వారు నీ ఆస్తుల్ని వేలం వేస్తూ పత్రికల్లో ఇచ్చిన ప్రకటన. దీనిలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? శ్రీమతి కారుమూరి లక్ష్మీ కిరణ్ తమరి అర్ధాంగి, శ్రీమతి కారుమూరి సూర్యకాంతం మీ తల్లిగారు, శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ 3 పేర్లతో నోటీసులు ఇచ్చారయ్యా. నువ్వు చేసేటటువంటి ఈ మోసాలకి, నువ్వు చేసేటటువంటి ఈ 420 పనులకి సిగ్గు లేకుండా నీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని కూడా రోడ్డును పడేసావు కదా నువ్వు, యూజ్లెస్ ఫెలో. నువ్వు నా గురించి మాట్లాడతావా? నీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని ఇవాళ రోడ్డును పడేసావు నువ్వు. శ్రీమతి కారుమూరి లక్ష్మీకరణ్ గారు, శ్రీమతి కారుమూరి సూర్యకాంతం గారు, మీ తల్లి గారిని, మీ అర్ధాంగి గారిని నువ్వు చేసేటటువంటి టోపీ పనులకి, 420 పనులకి వాళ్ళను కూడా పత్రికలకు ఎక్కించి ఇవాళను ఆ రకంగా వారిని అగౌరవపరిచావు నువ్వు. అది నీకున్నటువంటి దిక్కుమాలిన ట్రాక్ రికార్డ్. ఇది నీ ట్రాక్ రికార్డ్. 1 నెల రోజుల క్రితం ఇదే నీ బ్రతుకు. నీ బ్రతుకు ఇదే. నేను ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నా. బ్యాంకులకి టోపీ వేసిన బ్రతుకు నీది. నీ పనికి మాలిన సాక్షి పేపర్లోనే నువ్వు 4,20,00,000 రూపాయలకి బ్యాంకులకి టోపీ వేసావని చెప్పి డెట్స్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్ళు పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. నీ పేరు, నీ తల్లిగారి పేరు, నీ అర్ధాంగి గారి పేరు, వారి 3 పేర్లు కూడా
ఈ ప్రకటనలో వాళ్ళు విడుదల చేసి 4 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం చేశారయ్యా. ఇది నీ బ్రతుకు, నీ 420 బ్రతుకు. నువ్వు నా గురించి మాట్లాడతావా? ఇవాళ మా కుటుంబం, నలుగురికి పెట్టినటువంటి కుటుంబం, మా కుటుంబం ఆస్తులు దానం చేసినటువంటి కుటుంబం. అంతేగాని నీలాగా ఒక 420 లాగా, ఒక మోసగాడిలాగా ఎవడి జేబులో కొట్టేసిన బాపత కాదు, ఎవడికి టోపీ పెట్టిన బాపత కాదు. కాబట్టి నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇతరుల గురించి మాట్లాడే ముందు నువ్వేంటో, నీ బ్రతికేంటో తెలుసుకో. ఇది నీ చరిత్ర. ఇంకా ఉన్నాయి, గతంలో కూడా ఆంధ్ర బ్యాంకుకి నువ్వు ఎంత ఎగ్గొట్టావో అటువంటివి కూడా ఉన్నాయి, అవి కూడా తీస్తా. అందుకని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నన్ను గనక ఊరికనే కదిలిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది నా జవాబు. ఆధారాలతో సహా నోరు మూయిస్తా, అది గుర్తుపెట్టుకో.